हाय फ्रेंड्स, वेलकम टू आवर चैनल। ई वीडियोलो बेड टेक्निक फैब्रिक पेंटिंग चेद्दामंडी। इदी बेड तड़िपी क्लॉथ नी तड़िपी मनम बेड ऑन बेड टेक्निक तो चेस्तामु। फर्स्ट मनम क्लॉथ नी फ्रेम की फिट चेसुकुंटामंडी। तर्वात स्प्रे बॉटल तोटी वाटर तीसुकुनी मनम एक्कडैते डिजाइन वेस्तुन्नामो आ एरियालो अंता कूडा ईवन गा तड़ुकोवालंडी। తర్వాత నేను ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, నేను ఏవైతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ వాడాను కలర్స్, ఆ కలర్స్ క్యామెల్ కంపెనీ ఇవ్వండి. తర్వాత రౌండ్ బ్రషెస్ ఏమో 2 and 3 వాడాను, ఫ్లాట్ బ్రషెస్ ఏమో 6 నంబర్ 1, 1 నంబర్ 1 వాడానండి. ఫస్ట్ మనం ఎక్కడైతే పెయింట్ చేద్దాం అనుకుంటున్నామండి అక్కడ వాటర్ స్ప్రే చేయాలండి ఈవెన్గా. ఇప్పుడు పింక్లో కొంచెం వైట్ కలుపుకుని లైట్ కలర్ షేడ్ చేసుకునండి. దాని మీద ఎక్కడైతే నేను ఫ్లవర్ వేద్దాం అనుకుంటున్నానో అక్కడ అప్లై చేశాను. పెటల్ వైస్గా అప్లై చేసుకోవాలి. సెంటర్ నుంచి మనం ఎడ్జెస్కి మనం బ్రష్ని మూవ్ చేయాలండి. చేశాక దాని మీద వైట్ తోటి అండ్ బ్లూ తోటి కూడాను దానికి మన షేడింగ్ ఇవ్వాలి. ఈ 3 కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి, అట్రాక్టివ్గా ఉంటుంది కలర్. అలా ఫ్లవర్ వేసుకోవాలి. దాన్ని ఎక్కడ ఎక్కడైతే షేడ్ కావాలో అక్కడ వైట్ తోటి షేడింగ్ ఇచ్చుకోవచ్చు. మీరు బ్రష్ తోటి వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫింగర్ తోటి కూడా టచ్ చేసి షేడ్ ఇవ్వచ్చు. అలాగే మెర్జ్ అయ్యేంతవరకు బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు కలర్స్ కనిపిస్తూ ఉండాలి ప్రామినెంట్గాను. మళ్ళీ అబ్రప్ట్గా ఉంచుకుంటకుండా కొంచెం మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగే ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి. ఒక పెద్ద ఫ్లవర్, 2 హాఫ్ ఫ్లవర్స్ పైన ఒక చిన్న హాఫ్ ఫ్లవర్ మొత్తం వేసుకున్నాను. ఇదే సేమ్ ప్రొసీజర్. వాటర్ ఎక్కడ డ్రై అయిపోతుందండి అక్కడ మళ్ళీ నేను కొంచెం వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉంటే బాగుంటుంది, ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు గ్రీన్ అప్లై చేసి లీవ్స్ స్టార్ట్ చేస్తున్నానండి. మీ కింద వెట్టుగా ఉంటుంది కదండి, మళ్ళీ మనం తడుపుకుంటూ ఉంటాం కదా, అందుకే అలాగా స్ప్రెడ్ అవుతున్నట్టు అలాగే ఉంటుంది. కానీ ఈ టెక్నిక్ కూడా బాగుంటుందండి. ఇది మనం ఒక చోట ఫిక్స్డ్గా పెట్టి వేయాలండి, లేకపోతే మీరు ఎటువైపు అయితే టిల్ట్ అయిందో ఊళ్ళో పెట్టుకుని వేశారనుకోండి, ఎటువైపు అయితే మీకు
ఇక్కడ ఫ్రేమ్ టిల్ట్ అయిందో అటువైపుకి మీకు స్ప్రెడ్ అయిపోయి చాలాను షాపీగా ఉంటుంది. కాబట్టి మీకు ఇలాంటి బెడ్ షీటింగ్స్ అన్నీ కూడాను ఒక టేబుల్ మీద పెట్టేసి ఫ్రేమ్ని అప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. లీవ్స్ అన్ని కూడాను అలాగ జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకుంటూ అలాగే ఎడ్జ్కి వచ్చేసరికి అలాగ కోన్లాగా తీసుకురావాలండి షేపు. తర్వాత గ్రీన్కి మనం వేసాక గ్రీన్ తోటి అప్లై చేశాక మళ్ళీ మనం లైట్గా షేడ్ ఇస్తాము. అలా ఇక్కడ షేడింగ్స్గా అనిపిస్తున్నాయి, అక్కడ లాగా ప్యాచెస్ ప్యాచెస్గా మిగిలిపోకుండా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈసారి వైలెట్ కలర్ తోటి అవుట్లైన్స్ ఇచ్చాను. అవుట్లైన్స్ అలాగే జిగ్జాగ్గానే ఇవ్వాలండి, స్ట్రెయిట్గా గీతలు గీసినట్టుగా ఇవ్వకూడదు, అంత అందంగా ఉండదు. డార్క్ వైలెట్లో కొంచెం బ్లాక్ కలిపి అలా ప్రామినెంట్గా కనిపించేలాగా అవుట్లైన్స్ ఇవ్వాలండి ఫ్లవర్స్కి. ఇప్పుడు గ్రీటర్స్ సిల్వర్ అండి, నాన్ స్టిక్కీ 3D అవుట్లైనర్, దీంతోపాటు అవుట్లైన్స్లోను అండ్ సెంటర్లో బట్ వైపు ఉండే గీతలను కూడా దాంతో ఇచ్చాను. అవుట్లైన్స్ అని కూడా అట్రాక్టివ్గా కనిపిస్తాయని డ్రై అయిపోయాక దాంతో ఇచ్చాను అవుట్లైన్స్ కూడాను. ఇది కాకుండా లీవ్స్లో బీన్స్ అండ్ అవుట్లైన్స్ కూడా దాంతోపాటు ఇచ్చాను. సైడ్లో ప్రామినెంట్గా కనిపించినట్లు కొంచెం అక్కడక్కడ బ్లాక్ తోటి కూడా అవుట్లైన్స్తో టచ్ ఇచ్చాను. మీకు ఎలాగ ఉంటుందో వేసుకోవచ్చండి, దానికి రూల్స్ అంటూ ఏమి ఉండవు. Thank you.
ఇప్పుడు చిన్నగా స్టెమ్స్ బ్లాక్ తోటి ఇచ్చానండి. సన్నగాను ఆల్రౌండ్ డిజైన్ అంతా కూడాను ఆ చిన్న చిన్నగా స్టెమ్స్ లాగా. ఇప్పుడు చిన్న చిన్న బడ్స్ లాగా అప్లై చేశానండి, పింక్ అండ్ బ్లూ తోటి లైట్ కాంబినేషన్ లాగా. రెండు రెండింటిలో కూడా బ్రష్ ముంచి అప్లై చేశాను. చేశాక లాస్ట్లో కొంచెం లీవ్స్ కూడాను కొంచెం లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ టచ్ చేసి అక్కడక్కడ లీవ్స్లో కూడా చిన్న చిన్న లీవ్స్ అవి ఇచ్చానమాట. ఫ్యాబ్రిక్ పెయింట్ తీరుగా వేసుకుంటండి, చాలా డీసెంట్గా ఉంటాయండి. ఇవి మన మిషన్ ఎంబ్రాయిడరీ అంత టైం పట్టదు, ఈజీగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా స్పిల్ అవ్వకుండా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో లీవ్స్ కూడా ఇచ్చానండి. తర్వాత ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాం కదా ఇప్పుడు, దానిలో బడ్ లాంటి ఫ్లవర్స్ దానిలో మెటాలిక్ గోల్డ్ తోటి చిన్న డాట్ పెట్టాను, అంటే కొంచెం షైనీగా ఉంటుందని. ఎలా ఉందండి డిజైన్? ఈ డిజైన్స్ శారీస్ మీదకి బాగుంటాయండి. పెద్దగా చేసుకుని డిజైన్స్ని ఎక్స్పాండ్ చేసుకుని కుర్తీస్ మీదకి చున్నీస్ మీద కూడా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్, తర్వాత కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ట్ లవర్స్ ఉంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ లాగా పెయింటింగ్స్ ఇవి వర్క్స్ అవి అలవాట్లు ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. కమెంట్ చేస్తారుగా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ.